పేదలందరూ బతకాలంటే మంచి పరిపాలన కావాలి. పరిపాలన అందిస్తే మంచి రాజధాని కావాలి. రాజధాని లేదు, ధరలన్నీ పెరిగిపోయాయి. నీళ్ళ గత ప్రభుత్వం 70 రూపాయలు అయితే వాళ్ళు 170 రూపాయలు, ఎంత మంది వందలు అయితే వాళ్ళు 240 రూపాయలు. సో మీరు ఈ పనులు చేసుకుని ఏదో కొంచెం చేసుకుని బతకాలి. మరి పెన్షన్ కూడా కట్ చేస్తున్నారండి? సో ఎంత మందికి కట్ చేస్తారండి? ఇక్కడ మీ అందరికి కట్ చేసేసారా? 8 ఏళ్ళు ఇస్తాడు అన్నాడు. అదే ఇస్తానని చెప్పి వేరే వేరే ధరలు పెరిగేసరికి ఇది కూడా ఇవ్వట్లేరు. ఏం కావాలనుకుంటున్నారమ్మా? మంచి పరిపాలన అందియాలనుకుంటున్నాం. పథకాలు కాసి పడతారు. మీరు చెప్పినట్టు మంచి రాజులు ఉంటే, మంచి పరిపాలన ఉంటే కావాలి. మంచి ఫ్యాక్టరీలు కావాలి. ఇప్పుడు మాకు చదువుకునే పిల్లలు లేరు. చదువుకున్న పిల్లలైనా భవిష్యత్తు బాగుంటది కదా. మాకు చెంటు పులి పొలం లేదు, అయినా కూడా రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకుంటాం. మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి ఒక అబ్బాయి. ఓకే, అతను ఏం చేస్తున్నాడు? ఏదో పని చేసుకుని. సో జాబ్స్ అన్నా కూడా కష్టమే. ఇప్పుడు ఇండస్ట్రీలు రావట్లేవు, ఏమీ రావట్లేదు. మరి ఏమీ లేదా? ఇప్పుడు మీకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ ని కట్టింది ఆయనే, డెవలప్ చేసింది ఆయనే. మాలాంటి వాళ్ళకి జాబ్స్ వచ్చాయి, మాలాంటి వాళ్ళకి ఇంత విద్య వచ్చింది ఆయన వల్లే. ఆయన ప్రత్యేకంగా మహిళలకి సంక్షేమం వచ్చినట్టు చేసింది. తప్పకుండా అవుతుందండి, ఎందుకు అవదు? అక్కడ రాళ్ళు రప్పులు, అప్పుడు ఇక్కడ ఇంత అందంగా ఉండే చోట, ఇక్కడ చాలా విద్య మీద అంత ఫోకస్ పెట్టేవాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళు. తప్పకుండా జరుగుతుందండి. ఇంకొక 5 సంవత్సరాలు మన దగ్గర ఉంటే, మన చేతుల్లో ఉంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు తప్పకుండా బాగుంటుంది. చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు కదండి. అవును, మరి పొలాలు ఇచ్చి వాళ్ళు కూడా ఉసూరు మంటున్నారు కదా, ఎక్కడ ఉద్యోగాలు చేసుకోవాలని. అదే మన రాజధాని డెవలప్ అయితే మన దగ్గర చేసుకుంటారు కదా. అదే కరెక్ట్. రాష్ట్రానే పొలాలన్నీ ఇచ్చారు, మాకు లేదు, మేము ఇవ్వలే. ఇచ్చిన వాళ్ళు అయినా సంతోషం. చాలా కష్టపడుతున్నారు, అదే చెప్తున్నారు కదా. కవులు రావట్లేరు, ఎవరు రావట్లేరు, అసలు ఆదాయం ఏం రావట్లేదు. అని రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకున్నాం, పథకాలకి ఏం ఆశ పడతలేదు. అదే అదే, అందరు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అదే లోకేష్ గారి విజన్, అదే అందుబాటులో ఉండాలి. అదే అదే మేము కోరుకునేది. తప్పకుండా, మీరు చాలా బాగా చెప్పారు, తప్పకుండా జరుగుతుంది. మీరు 2 నెలలు కష్టపడండి, అంత బానే ఉంటుంది. పెన్షన్ మీకు రావట్లేదు ఏంటి? కరెంట్ బిల్ వల్ల? దేని వల్ల? అసలు అసలు లేదు, అసలు తీసేశారు. అవును, సో ఉండే బెనిఫిట్లు తీసేసారు, కొత్తవి రావట్లేవు. మరి చెప్పారా ఎందుకు తీసేసారు? సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు? మరి కష్టపడుతున్నారు, అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ పువ్వులతో. మీ వయసులో మీరు చేయకూడదమ్మా ఇదంతా, మీరు ఎంత కష్టపడకూడదు. మీ పిల్లలు ఎంతమంది అమ్మా ఇక్కడ ఉన్నారా? అంటే జాబ్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి? ఏం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు? ఓకే ఓకే. ఏమైనా చదువుకున్నారా వాళ్ళు? చదువుకున్న జాబులు దొరకట్లేవమ్మా? మరి చాలా కష్టంగా ఉంది కదా, ఇంట్లో పెన్షన్లు రావట్లేవు, బెనిఫిట్లు రావట్లేవు, అందరు చాలా కష్టపడుతున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా, మీ పని మీ బాధలన్నీ ఆయనే తప్పకుండా చూసుకుంటారు. బియ్యం సరిగ్గా ఇవ్వట్లేదండి, సగం మందికే ఇస్తున్నారు, ఇవ్వట్లేదు. ఒక బియ్యమే ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వట్లేరండి? ఆ మాట అడిగితే పై వాళ్ళని అడగమంటున్నారు. పై వాళ్ళు ఎవరు ఎవరు తెలుసు? కోటకు అడిగి వెళ్తేనే వాడు రావాలి ఈడు రావాలి అంటున్నారు. ఎవరు వస్తారు? కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు. ఒక బియ్యమే ఇస్తున్నారు.
డీలరా నవలూరులో ఉంటాడు, మేము నవలూరు వాళ్ళం. ఎప్పుడో వస్తారు, మేము పొలాలు మీద ఉంటాం. పొద్దున్నే వస్తారు, ఎండని వాన అని పొద్దున్నే వస్తారు. సగం మందికి ఇస్తారు, వెళ్ళిపోతారు. బియ్యం కూడా లబ్ర బియ్యం ఇస్తున్నారు, సగం మందికి ఇస్తున్నారు, సగం మందికి ఇవ్వట్లేదు. అది ఉట్టి పంచదారికి ఇవ్వట్లేదు, పప్పు రావట్లేదు, గోధుమ పిండి రావట్లేదు, ఏమి రావట్లేదు. బయటకు వెళ్ళి మార్కెట్ నుంచి తెప్పించుకోవాలి మీరంతా. అక్కడ కూడా ధర ఆ బియ్యం కూడా ముందు వెళ్ళిన వాళ్ళకే, తర్వాత వెళ్ళిన వాళ్ళకి లేవు. అదేమంటే ఏదో రాంగ్ గా మాట్లాడతారు. వాళ్ళ మీద మేము పద్దాలు తగు వాళ్ళేం కదా. అదే మరి కొంతమంది అవి తినేవాళ్ళు ఉండారు, ఈ తినేవాళ్ళు ఉండారు, ఆ రెండు కలుపుకొని తినేవాళ్ళు ఉండారు. మా పిల్లలకి పనులు లేవు. అదేమంటేనో వాడు ఎంత గాడి చేసి పెట్టాడు, మరి అంతా మీరే చూసుకోవాలి కదా. సో మీరే ఆడవాళ్ళు ఇంత కష్టపడి మీ ఫ్యామిలీకి ఎంతో కొంత ఆదాయం వచ్చేటట్టు చేస్తున్నారు. నాకిద్దరు మా పిల్లలు పనులు లేవు, ఒక పూట ఉంటే ఒక పూట ఉండట్లేదు. మరి సరిగ్గా ఉంటేనే కదా, పనులు ఉంటే అసలు ఈ కోట బియ్యం కాసి పడే మాట కాదనుకో. అసలు ఇటు మీద ఆధారపడుతుంది. అదే మరి పనులు లేక మా పిల్లలకి ఏం లేక, నా వరద ఏదో కలుపుతున్నాడు మందులు, మందు తాగేస్తున్నారు, పండుకుంటున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు తల్లిదండ్రులు ఏం చేయాలా? చాలా కష్టం, ఎదవలమేనా? చాలా కష్టం అండి. మీరు చాలా కష్టపడుతున్నారు, కొన్ని నెలలు ఆగండి, అంత బానే ఉంటుందమ్మా. అసలు ముందు మందు తీసేయండి, మాకు ఏమి వద్దు. మందు ఎత్తేసేయండి, మాకు ఏం పెట్టవద్దు, మాకు ఏమి వద్దు, ఏమి వద్దు. మందు తీసేయండి ముందు, అదే మీకు 10,000. తప్పకుండానమ్మా, అది చాలా కష్టమైనది. మందు తీసేస్తే పిల్లలు బాగుంటారు, వాళ్ళ భార్యలు బాగుంటారు. ఇక్కడ లోకేష్ గారికి, అక్కడ పెమసాని గారికి బాగా సపోర్ట్ ఇచ్చి మనం మన ఫ్యూచర్ ని బాగు చేసుకోవాలంటే వాళ్ళు తప్పకుండా రావాలండి, ఇద్దరు రావాలి. అవునండి, మీ ఇంట్లో వాళ్ళందరికి, చుట్టూ ఉండే వాళ్ళందరికి తప్పకుండా చెప్పి దీని బాగా సపోర్ట్ ఇవ్వాలమ్మా. మంగళగిరిలో పూల తోటలకి రావటం జరిగిందండి. ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు, వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు, ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కవలు కూడా పెట్టట్లేరు, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు, బియ్యం సరిగా రావట్లేదు, ధరలు చాలా పెరిగిపోయాయి. అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది, రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళు బాగా చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం ఇస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు, అది చాలా బాధగా ఉంది నాకు చూడటం. తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. వీళ్ళు చాలా ఓపెన్గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి, నారా లోకేష్ గారు వచ్చి అందరినీ ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నానండి.